అందరికీ నమస్కారం. ముందుగా భారతీ ఛానల్ ప్రేక్షకులందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు. గత 8 దశాబ్దాలుగా నిరంతరాయంగా ప్రతి ఏటా ఊర పండుగని మనం నిర్వహిస్తూ ఉంటాం. ముందుగా ఆషాఢమాసంలో గ్రామదేవతలను పూజించుకోవడం మన ఆనవాయితీగా వస్తుంది. 12 దేవతామూర్తులను చెక్కి కిల్లా గద్దె వద్దకు తీసుకొని వచ్చి మనం ఇక్కడ ఊరేగింపు జరుపుతూ 12 వివిధ గ్రామదేవతా గుడులకు ఇక్కడ నుంచి ఊరేగింపుగా తీసుకెళ్తాం. మనం ఇప్పుడు కిల్లా ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ దేవతామూర్తులు ఆల్రెడీ వచ్చేసాయి, అందరూ దర్శించుకోవడానికి కూడా వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎలా జరుగుతుంది అన్నది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ లోకలే. ఎప్పుడు వచ్చారు? మేము ఇప్పుడే వచ్చాము. మీ పేరేంటమ్మ? అశ్విని. ఇప్పుడు ఇక్కడ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు ప్రతి ఇయర్ ప్రతి చాలా 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 అంటే చాలా సంతోషంగా ఉంటాయి. ఇది వచ్చేసి మాకు తాతల కాలం నుంచి వస్తుంది కాబట్టి మాకు చాలా బాగా అవుతుంది. ఇక్కడ ఏమి ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ రావాలి. అందరం ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఫ్యామిలీ చిన్న పెద్ద తేడా ఏం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం తన దగ్గర ఉన్నంత దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. చాలా హ్యాపీ. అమ్మవారి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. థాంక్యూ సో మచ్. పేరేంటి సార్? శంకర్. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? బోధన్ నుండి వచ్చి ఇక్కడ మా బోధన్ నుండి మా అమ్మ ఇక్కడ ఉంటారు కనుక ఇక్కడికి వచ్చినాము. అమ్మవారిని చూసి దర్శనం చేసుకుని వెళ్దామని వచ్చినాము. అమ్మవారి కృప మీకు ఎప్పుడు ఉండాలని మేము భారతీ టీవీ తరఫున కోరుకుంటున్నాం. రైట్ మేడం. గాజులు పెట్టు. మీ పేరేంటమ్మా? మా పేరు లక్షణ, బైర లక్షణ. ఇక్కడ సెలబ్రేషన్ జరుగుతున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. తరతరాల నుండి వస్తుంది పండగ, చాలా బాగుంది. అంత బాగానే ఉంది. అమ్మవారి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని భారతీ టీవీ తరఫున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు మా ఇదే ప్రాంతం అమ్మదేవి నగరు. మేము విజయ కిసాన్ మున్నూరు కాపు సంఘం పెద్దకాపు. నా పేరు కోర్వ భూపాల్. ప్రతి సంవత్సరము ఈ బోనాల ఉత్సవము ఈ సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ స్థానికంగా ఉన్న శ్రీ విజయ కిసాన్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుగుతుంది. దీనికి అన్ని కులాల అన్ని వర్గాల ప్రజలు అందరు కూడా అమ్మవారిని భక్తితో కొలుస్తారు. గతంలో మన నిజామాబాద్ పట్టణంలో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు అప్పటి మన పెద్ద మనుషులు ఈ వ్యాధి పోవాలంటే ఏం చేయాలంటే ఇట్లా అమ్మవారిని కొలవాలని అంటే అది వాళ్ళు పెట్టిన నిబంధన ప్రకారము ఈ 4 దిక్కుల గ్రామ దేవతలను ఈ మత్తర పోచమ్మ, పెద్దమ్మ, ఐజేట్ల పోచమ్మ, ముత్యాల పోచమ్మ ఇట్లా అమ్మవారిని కొలుస్తూ ప్రతి ఒక్క దగ్గర గద్దెను స్థాపించి అక్కడ అమ్మవారిని ప్రతి అక్కడ మహంకాళి బోనాలు జరిగిన అదే రోజు ఇక్కడ నిజామాబాద్లో కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయి. దీన్ని జనులందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఆనందంగా చేస్తారు. ఈ పండుగకు ప్రతిసారి కూడా సర్వ సమాజ్ కమిటీ మరియు దాని ఆధ్వర్యంలో మా విజయ కిసాన్ మున్నూరు కాపు సంఘము ఈ ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తూ జనులకు కానీ భక్తులకు కానీ ఇబ్బందులు కలగకుండా చాలా సంతోషంగా అందరు కూడా భక్తులు అమ్మవారిని కొలిచి అమ్మవారి దీవెనలు తీసుకొని పోతారు. ఈసారి కూడా చాలా బ్రహ్మాండంగా మరి ఈసారి కూడా కొద్దిగా పబ్లిక్లో అంటే భక్తుల్లో అవేర్నెస్ వచ్చింది. అంటే కొద్దిగా క్యూ లైను కొద్దిగా లేడీస్ ఎలాగో జెంట్స్ ఎలాగో ఇట్లా ఒక విఐపీ వస్తే ఒక సపరేట్గా అట్లా ఒక పద్ధతి ప్రకారము ఈ గత సంవత్సరం నుండి ఒక సిస్టమేటిక్ ఫాలోఅప్ అవుతున్నారు. ఇక ముందు కూడా ఇలాగే ఫాలోఅప్ అవుతూ ఈ అమ్మవారి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని మీ మీడియా మిత్రులకు మరియు ఇందురు ప్రజలందరికీ కూడా మా విజయ కిసాన్ మున్నూరు కాపు సంఘం తరఫు నుంచి మరియు శ్రీ మమ్మదేవి విజయన సంఘం నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక్కడ మనతో దేవతామూర్తులను చెక్కిన వారు ఉన్నారు. వారితో మాట్లాడి వారి అనుభూతిని మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. మోపాల్ లక్ష్మణచారణి. మరియు దేవతామూర్తులని తయారు చేయడము వతందారి. నేను మోపాల్ నుంచి వచ్చి ఇక్కడ నిజామాబాద్ పట్టణంలో తప్పనిసరిగా ప్రతి సంవత్సరము ఊరేగింపు పండుగ ఆనందంగా ఉండాలని, ప్రజలు బాగుండాలని, పశువులు బాగుండాలని, పిల్లలకు ఏ వ్యాధి రాకుండా రక్షణ చేయాలని మా పెద్దల ఆచారం నుంచి 1935 కాలం నుంచి జరుగుతూ వంశపరిహారంగా నేను చేస్తున్నాను. కనుక మీ అందరి గ్రామ నిజామాబాద్ పట్టణం అందరి పెద్దలు దయతో ఈ పండుగ జరుగుతున్నది. లక్ష్మణం నాగారాం ఓల్డ్ విలేజ్ 9వ వార్డ్. మేము
ఇందూరు జిల్లాలో మహంకాళి జాతర అయిన ఎప్పుడైనా కానీ బోనాలు కానీ మేము ధైర్యంగా అమ్మవారి ముంగళ నిలబడి దప్పులు కొట్టుడు మాకు ఆనవాయితీ, మా తల్లిదండ్రులతో పెట్టిన కూడుకున్న పని కాబట్టి మేము ప్రతిదినం ఎప్పుడు అమ్మవారిని తలుచుకుంటూ ప్రతి పనిని సేవగా భావించి పైసలకు ఆశపడకుండా సేవ చేసుడు మా కర్తవ్యం. అందుకోసం మా అమ్మవారు మమ్మల్ని చక్కని తీవ్రతతో ఆనందంగా ఈరోజు మమ్మల్ని గద్దె పైన నిలబెట్టింది. మా తరతరంలో మూడో తరంలో మమ్మల్ని నిలబెట్టి ఆనందపరుస్తుంది. అమ్మవారి సేవలో మేము కూడా దప్పుదండోల సేవా సమితి నాగారం నిజామాబాద్ జిల్లా తరఫున ఎస్సీ మాదిగ దండోల సేవా సమితి తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఊర వండుగ మహంకాళి జాతర నిజామాబాద్ ఉజ్జాయిని మహంకాళి జాతర సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. సర్వే జన సుఖినోభవంతు, సర్వే జన ఆయుష ఆరోగ్య ప్రాప్తిరస్సు, ధనధాన్య శుభస్ఫలితమస్తు. ఇక్కడ చాలా జనాలు వచ్చారు. ఇక్కడ వారి వారి మొక్కులను తీర్చుకుంటూ కోళ్ళని ఇక్కడ ఎగరేస్తూ జర్తి కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇంకా కొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం వారి అనుభూతుల్ని. నేను పంచారెడ్డి సూరన్న, 21 డివిజన్ పంచారెడ్డి నరసుభాయ్ సూరి కార్పొరేటర్. ఊరవండ గురించి అంటే ఇప్పుడు ప్రతిసారి కలరాలు వస్తుండే, ఎడ్లు, పశువులు, మేకలు, ప్రతి జంతువు అన్ని కాటి కుంటుపడుతుంటే వాళ్ళందరూ కలిసి అమ్మవారికి మొక్కుతుండ్రు. అమ్మవారు మా బలు కానీ పొలాలు కానీ అన్నీ బాగానే ఉండాలా, మీకు మేము ఊర పండుగ చేసుకుంటామని ప్రతిసారి దగ్గర అంటే ఇది నాకు తెలిసిన కాడికైతే 45 ఏళ్ళు దాటింది నా వయసు. అందుకే ఇది ప్రతిసారి అమ్మవారిది హ్యాపీగా చేసుకుంటాం. ప్రతి దగ్గర యాటలు వస్తాం, అన్ని సౌకర్యము సరిదలుతాం, సరి ప్రతి ఇంటికి పోతే సరి ఆ సరితోని చాలా ఇదైపోయింది. జై. నమస్తే. మాకు మేము 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాము నిజామాబాద్లో కిల్లా దగ్గర చాలా అంగవంగ ఐరాభంగా మనకు ఇక్కడ పూజలు జరుగుతాయి. కొత్త దేవుళ్ళని చేయించి పిల్ల పాపలు గోధువు గడ్డు అందరు చల్లగా ఉండాలని చెప్పి ఇక్కడ చేస్తారు. మా మున్నూరు కాపు వాళ్ళు చాలా ఇక్కడ రిస్క్ తీసుకొని అన్ని సౌకర్యాలు ఇక్కడ వచ్చిన భక్తులకు కూడా ఏమీ జరగకుండా ఇక్కడ మంచి ఇక్కడ చూపిస్తారు, మాకు శ్రద్ధ చూపిస్తారు. ఇక్కడ మా గాజులపేట నుంచి చాలా గొప్ప భక్తులు వస్తారు, అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క ఊరవండగ సర్వసమాజ్ అన్ని కులాల సంఘ అధ్యక్షులు మరియు అన్ని కులాల పెద్దలు మరియు చాలా బ్రహ్మాండంగా ఈ యొక్క ఊరవండగ జరుపుకుంటున్నారు. ఈ యొక్క ఊరవండకు ఈరోజు మీ అందరికీ ఇందూరు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ చాలా పెద్ద ఎత్తున గ్రామ దేవతలను కొలుస్తూ మరియు కోరికలను నెరవేర్చాలని చెప్పి మొక్కులు మొక్కుతూ ఈ యొక్క పోతురాజుల విన్యాసాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మీరు దీన్ని చూసి చాలా ఇందూరు ప్రజలు కోరికలు నెరవేర్చుకోవాలని చెప్పి కోరుతున్నారు. సంతోషం. నగర ప్రజలందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రతి కులం ఈ కులం ఆ కులం అనకుండా ఈ ఒక్కరోజు ప్రతి ఒక్కరు కూడా కలిసి ఉండి మెలిసి ఈ ఊర పండుగ పెద్దగా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ఎందుకనంటే కీటకాలు కానీ పాడి పరిశ్రమ మంచిగా ఉండాలని చెప్పేసి ఎలాంటి రోగాలు రాకుండా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరు చల్లగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని ఈ ప్రతి సంవత్సరం ఈ పెద్ద ఎత్తున ఇక్కడ ఊర పండుగ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మరొక్కసారి భారతీ ఛానల్ వరకు మరియు నగర ప్రజలందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు. నిజామాబాద్ ఇందూరు పట్ట ప్రజలు ఊర పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరియు ప్రతి ఘనంగా జరుపుకుంటున్నాం. కులమతాలకు అతీతంగా మరియు పాడి పంటలు అభివృద్ధి చెందాలని, వర్షాలు బాగా పడాలని దేవుని మొక్కుతూ ఈ ఊర పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఊర పండుగ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఈ పండుగ నిర్వహిస్తారు. నిజామాబాద్ నగరంలో చాలా ప్రాచీనమైనటువంటి పండుగ ఇది. 50 ఏళ్ళ చరిత్ర ఉందని చెప్తా ఉన్నారు. మనం కూడా పుట్టినప్పటి నుంచి నడుస్తూ ఉంది. ఏదైతే
వర్షాకాలం మొదలైనప్పుడు అంటువ్యాధులు ప్రబలుతుంటాయి, పశువులకు కావచ్చు మనుషులకు కావచ్చు. ఈ అంటువ్యాధుల నివారణ కోసం అని చెప్పేసి గ్రామదేవతలకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అప్పటి నుంచి ఈ పండుగ నిర్వహిస్తున్నారు. దీంట్లో మీడియా పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది. ప్రతిసారి కూడా ఉదయం నుంచి దేవుళ్ళన్నీ కూడా తమ తమ స్థానాలకు గద్దెలకు చేరే వరకు కూడా నగరం నలువైపులో కూడా చేరే వరకు అందరూ కూడా మీడియా మిత్రులంతా కూడా ఇక్కడ నుండి కవరేజ్ చేయడం జరుగుతుంది. ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలి, సంతోషం మధ్య పూర్తిగా ఒక ఆనందమైనటువంటి వాతావరణంలో దైవభక్తితో ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య ఈ పండుగ వేడుక నిర్వహించే విధంగా అందరం కూడా కోరుకుంటున్నాం. ప్రతి ఏడు కూడా ఈ పండుగ ఎంతో వైభవంగా జరుగుతుంది. నిజామాబాద్ నగరానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా ప్రజలు తరలి వస్తుంటారు. శోభాయమానంగా జిల్లా నుంచి నగరంలోని ప్రధాన వీధుల మీదుగా ఈ శోభాయాత్ర జరుగుతుంది. సర్వసమాజ ఆధ్వర్యంలో జరిగే ఈ శోభాయాత్రకు పూర్తిగా పోలీసు యంత్రాంగం కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం కావచ్చు పూర్తిగా బందోబస్తు నిర్వహిస్తూ ఉంది. ప్రజలంతా కూడా సుభిక్షంగా సుఖంగా ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. అందరికీ కూడా ఊర పండుగ శుభాకాంక్ష. గాజుల్పేట్ నిజామాబాద్ భాజన్న నా పేరు. నగర ప్రజలందరికీ ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నగర ప్రజలందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఊర పండుగ జరుపుకోవాలని చెప్పేసి అన్ని నిజామాబాద్ కుల పెద్దలందరూ కలిసి ఈ గ్రామ దేవతలను తయారు చేయించి ఈ రోజున ప్రతిష్టాపన చేస్తారు. ప్రతిరోజు నగరంలోని ప్రజలు పశువు పాడి అన్ని కరెక్ట్ ఉండాలని చెప్పేసి వారిని అమ్మవారికి చేయించి అమ్మవారికి బొక్కులు తీర్చుకుని ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఇక్కడ అమ్మవారిని బొక్కులు తీర్చుకుంటారు. నేను నగర మందిని శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు అందరికీ ముందుగా ఊర పండుగ శుభాకాంక్షలు. ఈరోజు కని విని ఎరగని రీతిలో ఊర పండుగ జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా బయటకు వచ్చి అమ్మవారి దీవెనలు తీసుకుంటూ ఉన్నారు. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరు సిరి సంపదలతో ఉండాలి, పంట పొలాలు మంచిగా ఉండాలి అని చెప్పి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 2014 నుండి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా బోనాలు కానీ ఊర పండుగ కానీ హైదరాబాద్లో ఏ విధంగా జరుగుతుందో నిజామాబాద్లో కూడా అదే విధంగా జరుగుతుంది. అందరూ కూడా బాగుండాలని చెప్పని కోరుకుంటూ అందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు. సేపట్లో మనం చూడొచ్చు చాలా జనాలు ఆల్రెడీ వచ్చేసారు. తొట్లెలతో పాటు అమ్మవారి దేవతామూర్తులను ఊరేగింపుగా పోతరాజుల విన్యాసాలతో ముందటికి తీసుకెళ్తుంటారు. భారతీ ఛానల్ ద్వారా మీరు కూడా ఈ అన్నింటినీ వీక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అక్కడ జరుగుతున్నాయి, మీరందరూ కూడా వీక్షించాలని కోరుకుంటున్నాం. భక్తులు ఇంత రద్దీగా వస్తున్నారు, ఇలా అమ్మవార్లని వీక్షించుకుంటూ అమ్మవారి కృపకు పాత్రలు అవుదామని చెప్పేసి అందరూ వస్తున్నారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం కూడా మనం చేద్దాం. భక్తులు కూడా తమ తమ కోరికలను నెరవేర్చాలని మొక్కులు కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు అక్కడ ఎలా అయితే రద్దీగా ఉందో మనం అక్కడ చూస్తున్నాము. భక్తులు కూడా వారి వారి మొక్కులను తీర్చుకుంటూ అమ్మవారి కృపకు పాత్రులు అవుదామని చెప్పేసి ఎంతో చూస్తున్నారు.